హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గృహలక్ష్మి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను ప్రసాదం పులిహోర ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది నేను చెప్పినట్టు చేస్తే అచ్చు గుళ్ళో ఉన్న ప్రసాదంలా ఉంటుంది. ఒక్కసారి దీనికి ముందుగా నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకున్నాను. దాన్ని కొంచెం వేడి నీళ్ళ వేసి నానబెట్టేశాను. వేడి నీళ్ళ వేయటం వల్ల మనకి పులుసు బాగా వస్తుందండి. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత బాగా నానిపోయింది. ఒకసారి బాగా కలిపేసుకుని ఒక చిల్లిలి గిన్నె తీసుకుని ఒక గిన్నె మీద పెట్టి అందులో పెట్టేసేసి నేను పులుసు అంతా తీసేస్తున్నాను. మనకి కొంచెం చిక్కగా ఉండాలండి ఈ పులుసు. అవసరమైతే కొంచెం నీళ్లు పోసుకుంటా తీసుకోవాలి. తీసేసానండి పులుసు. పులుసు ఇలా ఉంటే సరిపోతుంది. ఈ పులుసు ఒక దాకలో వేసేస్తున్నాను. చిక్కదనం ఇలా ఉండాలండి పులుసుకి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే నేను ఒక 5-6 పచ్చిమిర్చి వేసేస్తున్నాను. కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసేస్తున్నాను. వేసేసి ఒకసారి బాగా కలిపేస్తున్నాను. ఇందులోనే చిన్న బెల్లం ముక్క వేస్తున్నానండి. బెల్లం మాత్రం స్కిప్ చేయకండి. ఈ బెల్లం వేయటం వల్ల పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే ఒక గరిటె ఆయిల్ వేసాను. మొత్తం అంతా బాగా కలిపేసుకుని స్టవ్ మీద పెట్టేశాను. ఓ పక్కన అన్నం వండేస్తున్నానండి. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. పొడి పొడిగా వార్చేస్తున్నాను. చూడండి, పులుసులో ఉడుకుతుంది. ఇంతలోకి నేను మాకు ఒక పొడి రెడీ చేసేసుకుందాం. 1 స్పూన్ ఆవాలు, 1 చిన్న అల్లం ముక్క వేసి నూరేస్తున్నానండి మెత్తగా. ఇది ఎక్కువ వేయకూడదండి. నేను 2 గ్లాసులు బియ్యానికి 1 స్పూను ఆవాలు, చిన్న అల్లం ముక్క వేసాను. మెత్తగా నూరేసుకుని పెట్టుకోవాలి. చూడండి, ఇలా నూరేసుకుంటే సరిపోతుంది. మనకు పులిహోరకి టేస్ట్ అంతా ఈ ఆవాల మద్దతోనే వస్తుందండి. అన్నం వార్చేసాను కదా, అన్నం వేడిగా ఉండగానే ఒక గిన్నెలోకి తీసేసుకుని అన్నం మధ్యలో ఒక గుంటలా చేసుకుని ఈ ఆవాల ముద్దని అందులో పెట్టేసుకోవాలి. పెట్టేసుకుని అన్నం అంతా దాని మీద కవర్ చేసేయాలి. ఈ వేడికి ఆవాల ముద్ద కర్రీ మగ్గుతుందండి. చూడండి, అలా ఉంచేసి కొంచెం పచ్చికరివేపాకు, 1 గరిటె ఆయిల్ వేసేస్తున్నాను. ఓ పక్కన పెట్టేస్తున్నాను. ఇంతలో పులుసు ఉడికిపోతుందండి. చూడండి, దగ్గర పడిపోయింది. ఆయిల్ కొంచెం బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు పోపు వేసేద్దాం. తాలింపులు, వేరుశనగ గుళ్ళు, ఎండుమిర్చి, కరివేపాకు తీసుకున్నాను. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి. తాలింపులు వేసేసి దోరగా వేయించేస్తున్నాను. చూడండి, బాగా దోరగా వేయించుకోవాలి. ఎండుమిర్చి కూడా బాగా వేసేసానండి. మనకి పులిహోర టేస్ట్ అంతా ఈ తాలింపు వేగుతూనే ఉంటుంది. కరివేపాకు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత అందులోనే కొంచెం ఇంగువ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేస్తున్నాను. కొంచెం పసుపు వేస్తున్నానండి తాలింపులో, కలర్ బాగుంటుందని. మనం పులుసులో కూడా వేసుకున్నాం పసుపు, చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పులుసుని ఆ తాలింపులో వేసేస్తున్నాను. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ ఉండాలండి. ఈ పులిహోర పులుసు 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. గాజు సీసాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనం అన్నాన్ని ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు అన్నంలో ఇది ఆవాల ముద్ద ఆవిరికి ఉడికిపోయిందండి. ఒక్కసారి బాగా కలిపేస్తున్నాను. ఇది గరిటతో కలిపితే మనకి కుదరదండి, చేత్తోనే కలపాలి. ఈ ఆవాల ముద్ద అంతా అన్నానికి పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత మనం పులుసు కూడా వేసేసుకుని మనకు సరిపడా వేసుకోవాలి పులుసు. ఒకసారి బాగా కలిపేస్తున్నాను. మనకి నార్మల్గా చేసుకునే చింతపండు పులిహోరలాగా ఉండదండి ఈ కలరు. మనకి దేవుడి గుళ్ళో ప్రసాదం ఎలా ఉంటుందో అలా ఉంటుంది కలరు. నేను చెప్పినట్టు చేసి చూడండి. అచ్చం దేవుడి గుళ్ళో ప్రసాదాలలాగా దేవస్థానంలో ఎలా ఉంటుందో మనకు అలా కుదురుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇంతేనండి వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. థ్యాంక్ యూ.